వైసీపీ నాయకులు అందరూ, లేదంటే టీడీపీ నాయకులు చూసే ప్రజలందరూ నవ్వుకునే ఒక వార్త చెప్తానండి. నవ్వుకుంటారా, సంతోషమా, లేదంటే ఈయన మారరు అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారి విషయంలోనే? ఆయన ఈరోజు ఇంతమంది ఇంత ఆందోళనలు, ఇన్ని టెన్షన్స్ నడుస్తుంటే ఏ అపవాదుతో అయితే ఈరోజు ఆయన ఇంత ఇబ్బందులు పడి ఆహారం లేకుండా ఇన్ని రెండు రోజుల నుంచి ఇంత అలసిపోయి తీసుకువెళ్ళి జైల్లో పెడితే అక్కడ కూడా ఆయన పని మొదలు పెట్టారంటే ఈ వయసులో అర్థం కావట్లేదు. ఎందుకంటే అది దాదాపుగా 60-70 ఎకరాల విస్తీర్ణంలో రాజమండ్రి జైలు ఉంటుందండి. దాదాపుగా అందులో 30 ఎకరాల్లో బిల్డింగ్సే ఉంటాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టారంటండి ఆయన హయాంలో. అయితే అది ఎలా ఉందో ఆయన పర్మిషన్ అడిగి రాజమండ్రి జైల్లో ఆ లోపల ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని చూడడానికి వెళ్ళారంట. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది, జైల్లో ఆయన చేస్తున్న పని ఇది. మేడం, నేను కూడా అక్కడ పనిచేసినటువంటి ఎంపీ గారు అర్ష కుమార్ గారి వీడియో చూశాను. ఆయన కూడా అంటున్నాడు, ఆయన కూడా రాజమండ్రి జైల్లో పెట్టున్నారు కాబట్టి ఆయన కూడా వెళ్ళాడట ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ. అర్ష కుమార్ కూడా ఆయన 40 రోజులు జైల్లో ఉంటే రోజు వెళ్ళి చూసేవాడట. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నవ్వుకోవడం కాదు మేడం, ఆయన ఒకటే అంటాడు, మనము కష్టపడదాం, మన కర్తవ్యాన్ని మనము నెరవేర్చుదాం, మిగిలిన విషయాలన్నీ కూడా ఎలా ఎలా జరిగితే అలా జరగని అనే తత్వమే. కానీ ఆయన నాకు ఏదో జరిగిపోయింది అని కుంగిపోవడం కానీ, నేను ఇంకా ఆయన జైల్లో ఉన్నాను కదా నాకెందుకు ఆ విషయాలన్నీ అనుకోవడం వ్యక్తి కాదు. ఆయనకి ఎక్కడున్నా కూడా ఆయనకు పని ముఖ్యము, ఆయన పని అనేది ఎప్పుడు కూడా ఆయన ఆ విధంగానే ప్రవర్తిస్తుంటాడు. ఇట్స్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది చంద్రబాబు నాయుడు. మన ఆంధ్రుల యొక్క ఒక పుణ్యఫలంగా ఒక చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ లీడర్ ఉన్నాడని సంతోషపడాలి. ఇక్కడ ఈ వైసీపీ నాయకులంతా కూడా గాలికి వచ్చిన వాళ్ళు, గాలి కొట్టుకుపోయేవారు. నేను ఒక మాట అడుగుతాను, ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పాడే గాని, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రి కాదు, ఆ రోజు ఆయనకి ఎటువంటి భాగస్వామ్యము లేదు ఏ ప్రభుత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి తన తండ్రిని అడ్డం పెట్టుకొని 100 కోట్లు పైన దోచేశాడని, ఆ దోచిన సొమ్ములో వాటా కోసము కాంగ్రెస్ వాళ్ళు కుక్కల్లాగా కొట్టుకుని ఆ రోజు ఇవన్నీ బయటకు తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. ఇందులో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం ఏమైనా ఉందా? అది ఎవరి పాపము, ఎవరి పుణ్యం? అది మీ పాపపు కూడు కోసము కుక్కల్లాగా అందరూ ఎగబడి ఒకరు నవ్వురు కొట్టుకొని జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలన్నీ బయట తీసుకొచ్చారు. దాన్ని ప్రస్తావిస్తూ మా నాయకుని ఆ రోజు జైల్లో పెట్టలేదా? చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి దాంట్లో? ఏ గవర్నమెంట్ ఉండింది ఆ రోజు? స్టేట్ లో ఏ గవర్నమెంట్ ఉండింది? సెంట్రల్ లో ఎవరు గవర్నమెంట్ ఉండింది? చంద్రబాబు నాయుడు ఆ రోజు కూడా ప్రతిపక్ష నాయకుడే. ఆయన ఎలా ఈ రోజు ఆయన ఎలా ఉన్నాడో ఆ రోజు అలా ఉన్నాడు. ఆయన ఎలా వ్యవస్థలు మేనేజ్ చేయగలుగుతాడు? ఆయన ఎలా ఈ విధమైనటువంటి దుర్మార్గపు చర్యలు చేయగలుగుతాడు? మీ నాయకుడు తప్పు చేశారండి, మీ వాళ్ళే, మీ ఇంటి వాళ్ళే, బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు, ఆ ఉండవల్లి లాంటి వాళ్ళు, ఆ కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు, మీ వాళ్ళే, మీరు మీరే చేసుకున్నటువంటి అది. ఈ రోజు బొత్స సత్యనారాయణ గారు ముందరికి వచ్చి వాళ్ళ నాయకుడు ఏదో పెద్ద నీతిమంతుడంట, అవినీతి రహిత సమాజాన్ని నిర్మిస్తాడంట, ప్రజలకు అందరికి ఏవేవో సంకేతాలు ఇస్తాడంట. ఆహాహా, ఏమయ్యా బొత్స సత్యనారాయణ, నీకు మాట్లాడము చేత కాదు అనుకున్నానేమో, కానీ అసలు నీకు ఏమీ లేదు. ఎస్, నీకున్నదల్లా దాచిపెట్టుకోవడము. ఆడ వోక్స్ వాగన్ లో ఒక 50 లక్షలు ఎవరికో ఇచ్చి 10 కోట్లు ఎత్తుకుపోయినాడు అని చెప్పి 9 కోట్ల 50 లక్షల రూపాయలు నీ బ్యాంకులు వేసుకున్నావు, దాచిపెట్టుకున్నావు. నీ కూతురికి 100 కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వివాహాలు చేశావు. ఈ రోజుకి 100 రూపాయలు దోచుకున్నావు. నేను చెప్తున్నా, మీ మేనల్లుడికి కోడికెత్తి ఇచ్చి పంపించి మీ నాయకుని పొడిపించి ఆ కోడికెత్తికేసి ఎత్తుకొచ్చి మా దళిత పెట్ట మీద పడేసి వాడిని లోపల పెట్టి 4 ఈ 7 సంవత్సరాల నుంచి వాడిని ఏడిపించారు. రామకృష్ణ గారు ఒక నిమిషం మొత్తం ఓకే, ఇదే దీని గురించే మాట్లాడదాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు